గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకై కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఓదెల మండలం గుడ్లపల్లిలో విజయరమణారావు పర్యటించారు. గ్రామంలో 10 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మానేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా తరలి వెళ్లకుండా రైతులు గ్రామస్తులు అడ్డుకోవాలని, మీ వెంట నేనుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామానికి సంబంధించి సోదరుడు శంకర్ గారు మనమున్న చెప్తే 10 లక్షల సీసీ రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 20-25 లక్షల వరకు సీసీ రోడ్లు అయితే ఇంకా ఇంటర్నల్ రోడ్లు అన్నీ కూడా పూర్తి అయితే చెప్పడం జరిగింది. వాటితో పాటు నేను ఆ రోజు గ్రామానికి ఈ పల్లెకి వచ్చినప్పుడు వీరన్న వాళ్ళ ఇంటికే వచ్చిన ఆ రోజు కేశవాపూర్ గ్రామస్తులంతా కూడా మధ్యలో ఉన్నటువంటి రుడ్డం కాడ బ్రిడ్జ్ నిర్మాణం కావాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా శాంక్షన్ చేయించి మంజూరు ఇప్పించి పూర్తి చేస్తానని చెప్పి